మిస్టర్ సమ్రాట్ నీ ప్రతాపం ఆడవాల మీద అమాయకుల మీద కాదు దమ్ముంటే నా మీద చూపించు మహానుమతి లేకుండా నా ఇంట్లో కడిగి పెట్టి నిన్ను అవమానించగలను కానీ నిన్ను ఎంతగా అవమానిస్తానో తెలుసు నా మంచితనాన్ని తప్పేడు చూడాలని చూస్తున్నావు మంచితనం అంటే అది ఎలా ఉంటుందో తెలుసా మానవత్వానికి దానవత్వానికి తేడా తెలియని నువ్వు మంచి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నా హక్కుల గురించి అధికారాల గురించి నువ్వు చెప్పుకో పరువుగా బతికే ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకోవటం అది మంచితనం అనుకుంటే ఎలా కాకులను కొట్టి కత్తులకు పచ్చి పెట్టినట్లు నువ్వు దొంగతనాలు చేసి ప్రతిపందికి పచ్చి పెట్టినట్టు మాత్రానా నువ్వు అది మానవత్వం అనుకోకు గీతను తెచ్చింది ఆమె పరువు తీయాలని కాదు ఆమె అహంకారానికి బలైపోయిన ఒక అభాగ్యుణ్ణి ఆదుకుంటానని ఇక్కడ పిలిపించా ఎవరికి అన్యాయం చేయరా జరిగినా న్యాయం చేయడానికి చట్టం ఉంది కోర్టు ఉంది తీర్పులు చెప్పడానికి చట్టం ఉంది నో ఐ ఆమ్ నాట్ క్రిమినల్ కళ్ళు లేని చట్టం కళ్ళు లేని న్యాయం ధర్మానికి అధర్మానానికి తేడా తెలియదు ఈ ప్రభుత్వం నన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది భూస్వామునైనా భూపతిరావుని హత్య చేశావు వరహాల రావి ఒడ్డి వ్యాపారి ఇల్లు కొల్లగొట్టి సేడ్ సీతారాం గారి దుకాణం పట్ట పగలే దోపిడీలు చేశావు ఇవన్నీ నేరాలు కావా కాదు వాళ్ళు ఎందరో అమాయకుల్ని అన్యాయం చేశారు ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా ఆ మనిషిని చంపేకు మరొక మనిషికి లేదు ఇలాగే అన్యాయం పేరు చెప్పుకొని హత్యలు చేస్తుంటే మానవుడికి రక్షణ ఉండదు నేరస్తులకు శిక్షలు ఉండవు చట్టాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు అధికారం ఉన్నవాడు సామాన్యుడు సామాన్యుడు వ్యభిచారులుగా మారుస్తుంటే ఏం చేసిందయ్యా మీ చట్టం ఒక నేరం మీ దృష్టికి వస్తే ఒక నేరం నీ దృష్టికి వస్తే అది ప్రభుత్వం తెలియచేయటమే నీ బాధ్యత అంతేకాదు అధికారం నీ చేతిలో తీసుకొని నువ్వు నేరాలు చేస్తుంటే నువ్వు నేరస్తులే కానీ నిజాయితీ పరుడు కాదు నేను నీతిమంతునని ఈ ప్రభుత్వం నాకు అవార్డు ఇవ్వక్కర్లేదు అందుకేనా ఒక అధికారి కూతుర్ని కిడ్నాప్ చేసి 5 లక్షల డబ్బులు అడిగావు నువ్వు వీరుడివే అయితే ఆ మంత్రి గారిని బంధించు అంతేగాని ఒక ఆడపిల్ల అడ్డం పెట్టుకుని మగాళ్ళ మీసం తిప్పకో ఆమె ఒక తప్పు చేసింది అందుకోరే బంధించా ఓళ్ళారా మరొక తప్పు చేశాడు ఆయనకు కూడా ఆ శిక్ష నేనే వేస్తా నువ్వు ఇచ్చేసి దక్షకో నేను నిరోధిస్తాను తప్పకుండా జరిగింది నీకు ఓటమిని ఒప్పుకోవడానికి అహంకారం అడ్డం వచ్చిందా సామ్రాట్ తేజా రాజా మీరు కానీ రివాల్ వర్ధించకపోతే ఈ సామ్రాట్ ఇప్పుడే కాల్ చేస్తా మా సామ్రాట్ ఎదిరించే మొనగాడివా ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు మర్యాద గడ్డి తప్పుకో నీ తెగింపు చూస్తుంటే నాకు మాత్రం చాలా ముచ్చటగా ఉంది ఉక్కు పోలతో పాటు మూర్ఖత్వాన్ని ముండుతనాన్ని పోసినట్టుందిరా నీ తల్లి ఒరే సామ్రాట్ నా తల్లి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఆమె ఒక దేవత నా తండ్రి కొంతమంది దుర్మార్గులు హత్య చేస్తుంటే నా అన్నయ్యను నన్ను తీసుకొని ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ ప్రయత్నంలో మా అన్నయ్య తప్పిపోయాడు తన బాధను ఇంత వాడిని గుండెల్లో పెట్టుకొని నన్ను ఇంతటి వాణ్ణి చేసింది ఆమె గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అంత గొప్పగా చదువుతున్నావు అంత గొప్ప దేవత పేరు
మేము తెలుసుకోవచ్చా? నా తల్లి పేరు అన్నపూర్ణమ్మ, నా తండ్రి పేరు సత్యమూర్తి. వాళ్ళిద్దరు పుణ్య దంపతులు. రోజుకు ఒకసారి తెలుసుకో, ఈ పాపాలు పుణ్యనే కరుగుతాయి. అంటే కాల్చి పడేస్తా. ఇది నాగర హెచ్చరిక. మొండితనం చూపెడితే నా రివాల్వర్ లో ఉన్న బుల్లెట్లు నీ గుండెలు దాచి దూసుకొని పోతాయి. రాజా తేజ, ఇప్పుడు కానీ వదలకపోతే సామ్రాట్ని ఇక్కడే కాల్చేస్తా. కుమార్ గీతా